హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను మీతోటి. ఏంటి అంటే, చాలామంది నా లైఫ్ మిస్ అవుతున్నామని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. సో ప్లీజ్ ఒక్కసారి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. బికాజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నేను చెప్పే ప్రతి వీడియో కానివ్వండి లేదా లైవ్ కానివ్వండి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో చాలామంది ఫీల్ అవుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు, అక్క నేను మీ లైవ్ మిస్ అవుతున్నాను అనేసి. సో ఏం పర్లేదు, మీరు లైవ్ మిస్ కాకుండా నా నోటిఫికేషన్ అనేది వచ్చిందనుకోండి, హిమశైలజ ఈజ్ ఆన్ లైవ్ అని వస్తుంది. సో మీరు ఆటోమేటిక్గా లైవ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, నేను పలానా టైం అని చెప్పలేకపోతున్నాను, పిల్లలు ఉన్నారు కదా. సో బిట్టు బాబు పడుకున్నప్పుడు, నాకు కుదిరినప్పుడే నేను లైవ్ అనేది ఇవ్వగలుగుతున్నాను అనమాట. పర్టికులర్ టైం అనేది నేను చెప్పలేకపోతున్నాను. సో అందుకే ఎప్పుడు పడితే అప్పుడు నేను లైవ్లోకి వచ్చేస్తున్నాను అనమాట. సో నేను లైవ్కి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, మీరు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలంటే నోటిఫికేషన్ ద్వారా నేను లైవ్లో ఉన్నానని మీకు తెలుస్తుంది. సో మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు, ఇట్స్ మై రిక్వెస్ట్, ఓకేనా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్, ఓకేనా. అండ్ ఈరోజు నేను ఒక చిన్న టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్కి చిన్న టిప్ ఏదైనా చెప్పవా అని చెప్పేసి. సో వాళ్ళ కోసం నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ఒక మినిమం ఒక 2 వీక్స్ యూజ్ చేయండి. 2 వీక్స్కి రిజల్ట్ రాకపోతే ఇంకా ఒక 1 వీక్ ట్రై చేయండి. రిజల్ట్ వచ్చేంత వరకు ట్రై చేస్తూ ఉండండి, ఎట్టి పరిస్థితిలో మీరైతే మార్చొద్దు. అండ్ నేను ఒకటే చెప్తాను, ఇవి న్యాచురల్ కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ అయినా రిజల్ట్ అయితే పక్కా 99% ఉంటుంది. అండ్ నాకు చాలామంది కామెంట్స్ చేశారు, సో మొన్న ఆయిల్ స్కిన్ వాళ్ళకి లార్జ్ పోర్స్ అనేవారి పోవడానికి ఎటువంటి టిప్ అయితే ఉందో ఆ టిప్లో నాకు చాలామంది కామెంట్స్ చేశారు. అక్క నేను టమోటా ఫేషియల్ యూజ్ చేస్తున్నాను, నాకు బాగా యూజ్ అయింది. సితారా కూడా యూజ్ చేస్తుందంట, సో తనకు కూడా యూజ్ అయిందంట. అలాగే రేష్మ, ఇంకా ఒక 4-5 మెంబర్స్ అయితే కామెంట్ చేశారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టిప్ మాత్రం మీరు 2 వీక్స్ కంటిన్యూగా డైలీ యూజ్ చేయండి, ఓకేనా. చాలా సింపుల్ టిప్, ఈజీ టిప్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, నేను ఫేషియల్ వీడియోస్ చెప్పాను కదా, సో ఫేషియల్ వీడియోస్లో సెకండ్ స్టెప్ స్క్రబ్ అనమాట. సో సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రబ్ చేసుకోవడం వల్లనే మనకి ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతూ ఉంటాయన్నమాట. సో అందులో నేను స్క్రబ్కి ఏ విధంగా అయితే చెప్పానో ఆ స్క్రబ్ అనేది మీరు ఎప్పుడు ఫేస్కి చేసేసుకుంటూ ఉండండి. సో మీకు ఏదైతే నచ్చిందో ఆ స్క్రబ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకెందుకు లేట్, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీరు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. స్టెప్ స్టీమ్ అన్నమాట. సో మీరు హాట్ వాటర్తో స్టీమ్ చేసుకోండి, లేదంటే క్లాత్ అందులో ముంచి వేడి నీళ్ళలో ముఖానికి అద్దండి. ఫస్ట్ మనం స్టీమ్ చేసుకుందాము. సో నేనైతే స్టీమ్ చేయడం లేదు, ఓన్లీ క్లాత్ తోటి గోరువెచ్చని నీళ్ళల్లో ముంచి, సో ఆ నాప్కిన్ని నేను ఫేస్ పైన మర్దన చేస్తూ ఉన్నానన్నమాట. మీకు ఇష్టం ఉంటే మర్దన చేసుకోండి, లేదంటే స్టీమ్ అయినా చేసుకోండి. ఏదైనా సరే 5 మినిట్స్ అన్నా ఖచ్చితంగా చేయండి, 5 మినిట్స్ కానీ లేదా 10 మినిట్స్. ముఖ్యంగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా స్టీమ్ అనేది చేస్తూ ఉండాలి. సో మీరు స్టీమ్ అయినా చేసుకోండి, లేదంటే ఈ విధంగా మర్దన చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మినిమం ఒక 5 మినిట్స్ అన్నా 10 మినిట్స్ అన్నా ఈ విధంగా చేసుకోవాలి, ఓకేనా. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము స్క్రబ్కి కావాల్సినవి ఏంటో తెలుసుకుందాము. సో స్క్రబ్ చేసుకోవాలి ఫస్ట్గా మనము, ఓన్లీ స్క్రబ్బే, ఇంకా వేరే ఏమీ లేదు. ఓన్లీ స్క్రబ్కి మనకు కావాల్సింది బియ్యపు పిండి, అంటే రైస్ ఫ్లోరు. సో రైస్ ఫ్లోర్ 1 స్పూను, అలాగే 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, అలాగే 1/2 లెమన్ జ్యూస్ అనమాట. సో 1/2 లెమన్ ముక్కని తీసుకొని జ్యూస్ లాగా చేసుకోండి. ఒక 2 స్పూన్స్ కానివ్వండి, 3 స్పూన్స్ కానివ్వండి హనీ అనేది యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇందువల్ల బ్లాక్ హెడ్స్ అనేవి పోతాయన్నమాట, అండ్ వైట్ హెడ్స్ కూడా. సో బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా. సో నేను మిక్స్ చేసుకున్నాను కదా ఇలా, ఓకేనా. ఇప్పుడు మనము స్క్రబ్ చేసుకోవాలన్నమాట ఫేస్కి. సో నేను స్క్రబ్ అనేది ఎలా చేస్తున్నానో క్లియర్గా గమనించండి. కొంచెం కొంచెం అప్లై చేసుకోండి ఫేస్కి, అండ్ నోస్ దగ్గర, అండ్ మౌత్ అరౌండ్స్, అండ్ కొంతమందికి చీక్స్ పైన కూడా ఉంటాయి బ్లాక్ హెడ్స్, కొంతమందికి చిన్ దగ్గర ఉంటాయి, కొంతమందికి నోస్ దగ్గర ఎక్కువగా ఉంటాయి, నోస్కి సైడ్స్ 2 సైడ్స్, కొంతమందికి
ఫోర్హెడ్ పైన్ కూడా ఉంటాయన్నమాట. సో నేనైతే ఇప్పుడు మీకు నోస్ పైన్ ఎలా చేస్తున్నా చూడండి. ఫింగర్స్ తోటి మీ దగ్గర నీడిల్ ఉంటే ఓకే, నీడిల్ లేనప్పుడు మాత్రం మీరు ఈ విధంగా చేసుకోండి. నా దగ్గర అయితే నీడిల్ అనేది అవైలబుల్ లేదు, సో నేను ఫింగర్స్తో చేసి చూపిస్తున్నాను అన్నమాట. సో అప్పర్ లిప్ పైన, అప్పర్ లిప్ అండ్ కింద చిన్ దగ్గర, సో ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉండండి ఫింగర్స్ తోటి. నేను ఎలా అయితే చేస్తున్నానో బాగా బలంగా రుద్దండి, బాగా బలంగా స్క్రబ్ చేస్తూ ఉండాలి. సో నేను ఎట్లా చేస్తున్నానో అలాగా ఒక్కటండి. దీంతో మనకి ఉపయోగం ఏంటి అంటే స్కిన్ వైట్ అవుతుంది, అలాగే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి అండ్ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది అన్నమాట. సో రైస్ ఫ్లోర్ ఖచ్చితంగా యూజ్ చేయండి, రైస్ ఫ్లోర్ మాత్రమే, ఓకేనా. సో నేను చూడండి టూ ఫింగర్స్ తోటి నోస్కి సైడ్స్ ఎలా రఫ్ చేస్తున్నానో, ఎలా స్క్రబ్ చేస్తున్నానో. సో నోస్ పైన, నోస్ టూ సైడ్స్ బాగా స్క్రబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆ బ్లాక్ హెడ్స్ అనేవి పోయేంత వరకు మనము ఈ విధంగా డైలీ వన్స్ చేయాలి ఖచ్చితంగా. సో మీరు ఒక టూ వీక్స్ కంటిన్యూగా డైలీ చేయండి. అండ్ నేనైతే చీక్స్ పైన కూడా అప్లై చేస్తున్నాను, నాకు లేవు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్, బట్ నేను మీకోసం అని చూపిస్తున్నాను. అండ్ కొంతమందికి ఫోర్ హెడ్ పైన కూడా ఉంటాయి, సో ఫోర్ హెడ్స్ పైన కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే ఇది మీరు ఫేస్ ప్యాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు, బట్ ఇది బ్లాక్ హెడ్స్కి వైట్ హెడ్స్కి మంచి రిజల్ట్ ఇస్తుంది. సో మీకు ఇష్టమైతే ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఇది వేస్ట్ కాకూడదు అని చెప్పేసి ఫేస్ మొత్తం అప్లై చేసేసుకున్నాను అన్నమాట. అండ్ మీరు ఈ ప్రాసెస్ని టూ వీక్స్ వరకు డైలీ కంటిన్యూ చేస్తూ ఉండండి, ఓకేనా. స్క్రబ్ అనేది మీరు ఖచ్చితంగా మినిమం 15 మినిట్స్ అన్నా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా నార్మల్ వాటర్తో కానివ్వండి, కూల్ వాటర్తో కానివ్వండి, వాష్ చేసేసుకోండి. నేనైతే క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాను అండ్ మీకు చూపించడం కోసం. సో చూస్తున్నారు కదా, కొంచెం ఫేస్లో గ్లో అనేది వస్తూ ఉందన్నమాట. అండ్ చాలామంది నాకు పాజిటివ్గా కామెంట్స్ చేశారు, సో యూస్ఫుల్గా ఉన్నాయి అక్క మీ టిప్స్ అనేసి. సో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తున్నారు కదా ఫేస్ ఎంత గ్లో ఉందో. సో చూస్తున్నారు కదా ఫేస్ కూడా గ్లో వచ్చేస్తుంది. అండ్ మెయిన్గా మీరు చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే మనకు ఉన్నాయో అక్కడ ఎక్కువగా స్క్రబ్ చేస్తూ ఉండాలన్నమాట ఇట్లా, ఓకేనా. అండ్ నీడిల్ ఉంటే ఓకే, నీడిల్ లేనప్పుడు ఫింగర్స్తోనే మీరు ఈ విధంగా చేసుకోండి బాగా. సో సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడైతే మనం తెచ్చుకున్నామో. సో నేనైతే వేస్ట్ కాకూడదని ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఫేస్ కూడా మొత్తం అప్లై చేసుకోండి, బ్లాక్నెస్ పోతుంది అండ్ సూపర్ రిజల్ట్ ఉంటుంది. మినిమం వర్క్ మీరు మాత్రం ఖచ్చితంగా టూ వీక్స్ వాడండి, ఓకేనా. ఇట్స్ మై రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా సరే కంటిన్యూగా వాడుతూ ఉండండి, ఓకే. అండ్ మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. బాయ్ బాయ్.